మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా 740కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ 3-4 రోజుల ముందుగానే మొదలైనప్పటికీ ఓవరాల్ గా బుకింగ్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్ గా నిరాశపరిచే బుకింగ్స్ ఏ సొంతమయ్యాయి ఈ సినిమాకు. సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడం, హీరో కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉండటంతో సినిమాను మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయలేకపోయారు. ఆ ఇంపాక్ట్ సినిమా బుకింగ్స్ పై కూడా పడగా సినిమా జానర్ కూడా డిఫరెంట్ జానర్ కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ సినిమా మౌతాక్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. దాంతో ఆన్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బుకింగ్స్ ముందుగానే మొదలైనా కానీ ఆశించిన మేర లేవు. తొలి రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే 600 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద కొన్ని చోట్ల 50% ఆక్యుపెన్సీ అడ్వాంటేజ్ లో టికెట్ రేట్ల వల్ల ఫుల్స్ పడినా కానీ టోటల్ గా చూసుకుంటే 15-20% వరకు ఆక్యుపెన్సీ మెయింటైన్ చేస్తూ వస్తుంది తొలి రెండు షోలకు. ఇది దిమ్మ తిరిగే లోయెస్ట్ ఓపెనింగ్స్ గానే చెప్పుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో కంపేర్ చేసి చూస్తే ఈ ఓపెనింగ్స్ అతి తక్కువ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి రోజు ముగిసే సమయానికి సినిమా మంచి ఓపెనింగ్స్ నే అందుకునే అవకాశం ఉందనిపిస్తుంది. ప్రెసెంట్ ట్రెండ్ ను గమనించి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ను సాధిస్తే 1.6 కోట్ల నుండి 2 కోట్ల వరకు సినిమా షేర్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నాము. టికెట్ హైక్స్ లాంటివి లేవు కాబట్టి సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గే అవకాశమే ఉంది. ఇక రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ఎంతవరకు ఆక్యుపెన్సీని మెయింటైన్ చేసింది, ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంది అనేది మరో వీడియోలో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.